అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రస్తుతం అయితే మనం కొడుమంజా గ్రామంలో ఉన్నాము నిన్నైతే కొడుకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అయితే తల్లిని తీసుకెళ్ళిన అమానవీయ ఘటన అయితే చోటు చేసుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇరవై నాలుగు గంటలు ముందే పోలీసులు అయితే కిడ్నాపర్స్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆ కిడ్నాప్ కు గురైన మహిళను సైతం వారి ఇంటికి అయితే సేఫ్ గా చేర్చడం జరిగింది అయితే పోలీసులను ప్రశంసిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం అయితే మనతో పడితే ఆ కొడుకున్నారు శ్రీనివాస్ ఉన్నారు అసలు ఏం జరిగింది అనేది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అయితే మీ అమ్మని తీసుకెళ్తున్నా అని చెప్పేసి నిన్న కొంతమంది అయితే రావడం జరిగింది మొన్న మహారాష్ట్రకి అయితే తీసుకెళ్ళడం జరిగింది కదా ఎంతవరకు నిజమంటే మీరు డబ్బులు ఇచ్చేది ఉందా అసలు ఏం జరిగింది అక్కడ సార్ డబ్బులు అయితే ఇచ్చేది లేదు సార్ డబ్బులు అయితే ఇచ్చేది లేదు లేబర్స్ వాళ్ళు వచ్చిండ్రు అక్కడ ఛత్తీస్గఢ్లో వచ్చిండ్రు లేబర్కి ఇచ్చిండ్రు లేబర్ తీసుకున్నారు నేను బాధ్యత ఉన్నా దానికి వాళ్ళు లేబర్ ఇచ్చుకున్నా లేబర్ ఏం చేసిన అంటే అక్కడ కేసు పెట్టినాం లేబర్ తీసుకునే వాళ్ళు కేసు తీసుకోండి లేరు లేబర్కి ఇచ్చినాం అదే కేసు అవుతుంది ఉల్టా కేసు అవుతుంది మొత్తం అయితే వాళ్ళు పేమెంట్ ఇచ్చింది మొత్తం లేబర్ చేతితో నా చేతిలో రూపాయి నేను రూపాయి తీసుకోవాలి మొత్తం లేబర్కి ఇచ్చిండ్రు జోడీకి వచ్చి భార్య భర్తలకు చెరువు రోజులు వాళ్ళు ఇచ్చాడు వాళ్ళు పరారయ్యారు లేబర్ మొత్తం పరారైనరు నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు దానికి ఇచ్చి వీలు నేను అక్కడ చేతి వాళ్ళు కూలి పని పోయినా మా అమ్మని వచ్చి ఐదు ఆరుగురు వచ్చి కిడ్నాప్ చేసుకుని వెళ్ళిండి సార్ అంటే మీతో ఏమైనా వాళ్ళు నాతో అసలు మాట్లాడలే వారు పరిచయం కూడా లేదు సార్ నాకు అసలు ఇచ్చేవాడు కూడా మా వ్యక్తి ఇక్కడ వచ్చిన వ్యక్తి ఎవ్వరు గారు వాళ్ళు వేరే వ్యక్తి వేరే వ్యక్తి అక్కడ డబ్బులు ఇచ్చాడు ఇక్కడ ఎలాంటి ఎక్కడ వాళ్ళండి వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఛత్తీస్గఢ్వ లేదంటే మహారాష్ట్ర వల్ల లేదంటే తెలంగాణ వాళ్ళ మహారాష్ట్ర వాళ్ళు సార్ నర్సింగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళది మహారాష్ట్ర వాళ్ళు ఓకే అంటే ఎందుకోసం ఇచ్చారు అంటే ఏ పని కోసం ఇచ్చారండి వాళ్ళు కూలి పని కానీ లేబర్ కావాల్సి అని చెరుకు కొట్టడానికి ఇచ్చారు అంటే ఉంటుంది చెరుకు అంటే ఇంత ఎన్ని డబ్బులు ఇచ్చారు మూడు లక్షల ఎనభైలు ఇచ్చాను సార్ లేబర్ ఎన్ని ఎకరాలు చెరుకు ఎన్ని ఎకరాలు కదా సార్ అది బాగుంటుంది బాగుంటుంది ఒక నాలుగు మీరు డబ్బులు ఇవ్వాలని తీసుకెళ్లారు మీకు చెప్పారా నా మాకు అసలు చెప్పలేదు సార్ అది చెప్పలే మాకు ఫోన్ కూడా చేయలే అది వాళ్ళు తెలియదు కూడా వాళ్ళు వాళ్ళు వచ్చిన విషయం కూడా మాకు తెలియదు సార్ అసలు వాళ్ళు వచ్చింది వాళ్ళ నంబర్స్ కూడా లేవు మా అక్కడ వాళ్ళు ఎవరు వేరే వ్యక్తి వ్యక్తి ఇచ్చాయన వేరే వ్యక్తి అక్కడ డబ్బులు పంచుకున్నాను లేబర్కి లేబర్ మోసం ఇచ్చిండ్రు అక్కడ కేసు పెడితే కేసు కూడా చెల్లాలి ఎక్కడండి మీరు ఎక్కడ కేసు పెట్టారు ఛత్తీస్గఢ్ లో ఛత్తీస్గఢ్ లో జగ్దల్పూర్ లో పెట్టాం ఓకే అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు కేసు తీసుకోకపోవడానికి గల కారణాలు ఏం చెప్తున్నారు కారణాలు ఏమంటున్నారంటే అక్కడ లేబర్స్ కేసు అవుతుంది ఉల్టైంది లేబర్స్ తీసుకోవడే తప్పునిది కేసు తీసుకోమంటున్నారు సార్ అంటే మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు మరి ఏం చెప్తున్నారు అంటే మీ అమ్మ వస్తుందని మీరు భావించారా అసలు భావించలేదు సార్ పోలీసుల ద్వారా వచ్చింది మా అమ్మ మరి మాట్లాడారా మీరు పోలీసులతో మాట్లాడారా ఏం చెప్తున్నారు పోలీసులు సేఫ్టీగా చెప్తే తీసుకొచ్చండి మమ్మీని అయితే అవును అంటే ప్రస్తుతం అయితే అంత హ్యాపీ హ్యాపీ అస్ సార్ ఓకే అంటే ప్రస్తుతం ఇది ఇక్కడైతే కొంత మీ భార్య మీద కావచ్చు అంతే కొంత తల్లి మీద సైతం కొంత దాడి జరిగింది అయితే వాళ్ళైతే చెప్తున్నారు కొంత మమ్మల్ని అయితే కొట్టారు తీవ్రంగా కొట్టారు అక్కడికి వెళ్ళిన తర్వాత సైతం అయితే కొట్టారు నేనైతే ఇంటికి వస్తానైతే నేను అనుకోలేదని చెప్పేసి అయితే మీ అమ్మ అయితే చెప్తుంది కదా అంటే ప్రస్తుతం మరి దీని మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా మళ్ళీ మీరు కంప్లైంట్ ఇచ్చాము సార్ మా భార్య మీద దాడి చేశారు మా అమ్మ మీద దాడి చేశారు పోయేటప్పుడు కార్లో వేసుకుపోయేటప్పుడు కొట్టారంట కూడా కొట్టారంట మళ్ళీ మా అమ్మకు ఫోన్ చేస్తే మా అమ్మకు ఫోన్ కూడా ఇవ్వాలి వాళ్ళు కొద్దిగా మాట్లాడిపోయండి ఏదైనా చూద్దాం మాట్లాడే అమ్మకు ఆమె అక్కడ ఒక పేషెంట్ ఆమె మాట్లాడేద్దాం అంటే కూడా టాబ్లెట్ లేవు టాబ్లెట్ అని తీసిద్దామంటే కూడా ఆ టాబ్లెట్ కూడా ఇయలే ఇచ్చిన రోజు తెలీదు కానీ వాస్తవంగా అయితే వాళ్ళు మాట్లాడియాలి మా అమ్మతో కూడా మా భార్య మీద కూడా దాడేసిన మా భార్యను కూడా వాళ్ళు ఇక్కడ పిల్లలు కూడా ఏడుస్తున్నారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సొంత మా అయితే వాళ్ళైతే చెప్పారు నిజంగా మీకు ఏమైనా రిలేషన్స్ ఉన్నారా వాళ్ళు అలాంటి రిలేషన్ కానీ కదా సార్ రిలేషన్ అయితే ఎందుకు చేస్తారు సార్ మొత్తం రౌడీ నా కొడుకులు వాళ్ళు రౌడీ నా కొడుకులు మళ్ళీ వాళ్ళ సమానం లేదు నంబర్ లేదు వాళ్ళు వాళ్ళకు మాకు బంధువులు కూడా కాదు వాళ్ళు మాకు ఎలాంటి సంబంధం వాళ్ళతో ఇచ్చేవాయినా వ్యక్తి వేరే వాళ్ళు ఎవరో దిగు తెలియదు మాకు అది అంటే ఇచ్చిన వ్యక్తి మీకు ఏమైనా బంధువు అవుతాడా బంధువు కూడా కాదు ఆయన ఓన్లీ ఫోన్ ద్వారా పరిచయం లేబర్స్ అంటే ఏం చేస్తుంటారండి మీరు ఏం చేస్తుంటారు మామూలుగా లేబర్ వర్క్ చేస్తా ఉంటారు సార్ అవును ఓకే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము నేనైతే కూలీ పని చేసుకుని అయితే జీవనం అయితే కొనసాగిస్తున్నాను నాకు సంబంధించి అయితే నేనైతే నాకు చెరుకు తోటకు సంబంధించి అయితే కొంతమంది వ్యక్తులైతే మూడు లక్షల ఎనభై వేలు అయితే కూలీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది వాళ్ళతో అయితే పని చేయించండి అని అయితే నాకు చెప్పడం జరిగింది కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళైతే పని డబ్బులు తీసుకుని అయితే వాళ్ళైతే ఉడాయించడం పట్లయితే నేను డబ్బులు కట్టాలని చెప్పేసి నా అయితే ఒత్తిడి తీసుకురావడం జరిగింది నేను లేని పక్షంలో మా అమ్మనైతే కొంత కిడ్నాపర్స్ అయితే కిడ్నాప్ చేయడం జరిగింది చాలా అమానవీయ ఘటన అయితే వారైతే వెల్లడిస్తున్నారు నాకైతే ఒక రూపాయి సైతం వాళ్ళైతే ఇవ్వలేదు అని అయితే వారైతే వెల్లడిస్తున్నారు నేను అక్కడ పోలీస్ స్టేషన్లో సైతం నా మీద ఒత్తిడి తెచ్చినప్పుడు కేసు పెట్టడం జరిగింది కానీ వాళ్ళు కేసు తీసుకోకపోవడం వల్ల కొంత జాప్యం అయితే జరిగిందని అయితే శ్రీనివాస్ అయితే చెప్తున్నారు లేదనప్పటికైతే ప్రస్తుతం అయితే ఆ మహిళ అయితే సేఫ్గా అయితే ఇంటికైతే తిరిగి వచ్చింది పోలీసులు అయితే ఇరవై నాలుగు గంటలు గడవకముందే ఆ మహిళనైతే ఇంటికి చేర్చిన పరిస్థితి అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే చూడొచ్చు ఆటో స్టూడియో మరిన్ని वीडियोस కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది